ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పక్క ఇసుక వారోత్సవాలు జరుపుతోంది. స్టాక్ పాయింట్ల వద్ద నిల్వలున్నాయి. అయినా జనానికి మాత్రం ఇసుక అందడం లేదు. ఇదేంటని అడిగితే దౌర్జన్యం చేస్తున్నారు. రోజుల తరబడి జనం వేచి చూడాల్సి వస్తోంది. కర్నూలులో సిబ్బంది చెలగాటమాడుతుంటే విజయనగరంలో రీచ్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇసుక వారోత్సవాలు మొదలై 3 రోజులు గడవక ముందే మైనింగ్ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. స్టాక్ పాయింట్లలో దండిగా ఇసుక ఉంటుంది. అక్కడి నుంచి డిపోకు చేరేటప్పటికీ అంతా కొరతే. స్టాక్ పాయింట్లలో ఇసుక ఉందని తెలుసుకుని ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారిని అధికారులు రోజుల తరబడి క్యూలైన్లో నిలబెడుతున్నారు. పనులు మానుకొని పడిగాపులు పడుతున్న వారంతా అధికారుల తీరుకు విసిగిపోతున్నారు. అదే సమయంలో తమకు అయిన వారికి మాత్రం అధికారులు పక్కదారున లోడ్ చేస్తూనే ఉన్నారు. ఇదేమిటి అని ప్రశ్నిస్తున్న వారిపై దౌర్జన్యం. ఆ దృశ్యాలు ఫోన్లలో చిత్రీకరించబోయిన వారిపై దాడి. కర్నూలు సమీపాన పెద్దపాడు వద్ద గల ఇసుక డిపోలో సరిగ్గా ఇదే జరిగింది. కర్నూలులోని గుడికంబాలి నదీ చాగి స్టాక్ పాయింట్లలో 8,700 టన్నులకు పైగా ఇసుక అందుబాటులో ఉంది. ఆ విషయం తెలుసుకుని పెద్దపాడు డిపో వద్దకు చేరుకున్న వినియోగదారులకు కొన్ని రోజులుగా అడుగడుగున చేదు అనుభవమే ఎదురవుతుంది. సిఫారసులు చేయించుకునే పెద్దలకు చెందిన వాహనాలను ముందుగా ఇసుక లోడ్ చేయిస్తూ క్యూలైన్లో ఉన్నవారిని అధికారులు గాలి కొదిలేస్తున్నారు. ఆన్లైన్లో 4.5 టన్నులకు గాను ఇసుకకు రుసుములు వసూలు చేస్తున్నారు. అందులో 1/2 టన్ను తక్కువ అయినా ఆన్లైన్లో దరఖాస్తులు అప్లోడ్ అవ్వటం లేదు. అలాగే ఒక్కో ట్రాక్టర్కు 4.5 టన్నుల చొప్పున 2 ట్రిప్పులకు గాను 10,125 రూపాయలు చెల్లిస్తూ ఉండగా బిల్లులో వేరేగా ఉంటుంది. 4.1 లేక 4.19 టన్నులకు మాత్రమే అని అవి చూపిస్తున్నాయి. పైగా డిపోలో సుమారు 500 నుండి 600 కిలోలకు తక్కువగా లోడ్ చేస్తున్నారు. దీనిపై సంబంధిత సిబ్బందిని ప్రశ్నించగా నిర్లక్ష్యమే సమాధానమైంది. వారోత్సవాలలో భాగంగా డిపోల వద్ద సీసీ కెమెరాలు, వేబ్రిడ్జ్లను ఏర్పాటు చేయాల్సిన అధికారులు అందుకు నిరాకరిస్తున్నారు. కొరత సాగుతో అధికారులు తమను అడ్డంగా దోచుకుంటున్నారని బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ తతంగంపై కడుపు మండిన కొందరు అక్కడి సిబ్బందిని నిలదీశారు. దీనిపై సమాధానం చెప్పలేకపోయిన సిబ్బంది ఉక్రోషానికి గురయ్యారు. తమను ప్రశ్నించిన వారిపై దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటనపై కర్నూలు కలెక్టర్ వీరపాండియన్ తీవ్రంగా స్పందించారు. బాధ్యులైన సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అప్పటికప్పుడు మైనింగ్ డీడీతో ఫోన్లో మాట్లాడారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం కోటగంరేడు సమీపంలో చంపావతి నదిలో ఏర్పాటు చేసిన రీచ్లో ఇసుక ట్రాక్టర్ల యజమానులు గ్రామస్తులకు మధ్య వివాదం ఏర్పడింది. ఉదయం 6 గంటలకు ట్రాక్టర్ల యజమానులు ఇసుక కోసం వెళ్లారు. రీచ్లో లోడ్ చేసుకుని వెనుదిరిగారు. అయితే ఇసుకను తన గ్రామస్తులే లోడ్ చేయాలి తప్ప వేరే వారిని ఎలా తీసుకొస్తారు అంటూ కోటగంరేడు వాసులు ఆ ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఇది దొంగ ఇసుక కాదని, ప్రభుత్వానికి పన్ను చెల్లించే తీసుకెళ్తున్నప్పుడు ఎలా అడ్డుకుంటారు అంటూ యజమానులు వాగ్వాదానికి దిగారు. ఈ గందరగోళంలో వందలాది ట్రాక్టర్లు కొన్ని గంటల పాటు నిలిచిపోయాయి. అధికారులు రంగంలోకి దిగి ఇకపై గ్రామస్తులకే లోడింగ్ పనులు ఇప్పిస్తామనడంతో శాంతించారు.